సమ్మర్ వచ్చేసింది. సమ్మర్ లో చాలా దాహం ఎక్కువగా ఉంటుంది. ఎంత తిన్నా ఏ తిన్నా మనకి ఏదైనా లైట్ గా సాఫ్ట్ డ్రింక్ ఏదైనా తీసుకుంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. సో దీని గురించి అని చెప్పేసి షుగర్ ఫ్రీ ది పైనాపిల్ షేక్ మీ ముందరికి తీసుకొని వచ్చాను. ఇప్పుడు ఇది ఎలా చేయాలో మన గోవింద్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఫస్ట్ గా దీంట్లో మనం ఫస్ట్ తీసుకున్నాం పైనాపిల్, తర్వాత సోయా మిల్క్. మనం చెప్పాం కదా వేగన్ లో ఎప్పుడు కూడా యానిమల్ బేస్డ్ ప్రోడక్ట్స్ తీసుకోమన్నమాట. దిస్ ఇస్ సోయా మిల్క్. తర్వాత కొన్ని కాజు, ఇంకా బాదం. స్వీట్నెస్ కోసం మనం ఇక్కడ షుగర్ యూజ్ చేయట్లేదు, డేట్స్ యూజ్ చేస్తున్నాం. గోవింద్ గారు ఇప్పుడు ఈ పైనాపిల్ షేక్ ఎలా చేయాలో మాకు చూపించండి. సో ఫస్ట్ గా పైనాపిల్ తీసుకున్నాం, రైట్? సరే, పైనాపిల్ లేంగే, హాఫ్ పైనాపిల్ జో హమ్నే ఆల్రెడీ చిల్ కే రఖా హువా హై. ఇస్కే హమ్ ఛోటే ఛోటే పీసెస్ కర్ దేంగే. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పైనాపిల్ ని. సో పైనాపిల్ వల్ల యూజెస్ ఏంటంటే కనుక స్వీట్ గా ఉంటుంది కదా, అలానే క్యాలరీస్ ఎక్కువగా ఉండవు పైనాపిల్ లో. లో క్యాలరీస్ ఉంటాయి, మినరల్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. ఎవరైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారో ఒక పైనాపిల్ షేక్ తాగినా కానీ అంతే ఎనర్జీ వస్తుంది. ఇంకోటి ఏంటంటే చాలా మంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు కూడా పైనాపిల్ చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. చిన్న చిన్న పీసెస్ గా కట్ చేశారు. పైనాపిల్ యాడ్ చేస్తున్నారు గ్రైండర్ లో. काजू इंका बादाम वेसारु. చేస్తారో సమ్మర్ లో కాబట్టి చల్లగా ఉంటే బాగుంటుంది అనుకుంటాం కాబట్టి ఐస్ క్యూబ్స్ కూడా వేసుకున్నారు. లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. మామూలుగా షేక్స్ అంటేనే కొంచెం థిక్ గా ఉంటాయి కదా, సో ఇది కూడా థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది అనమాట. ఇప్పుడు ఇది ఎలా ఉందో చూద్దాం. ఓపెన్ చేసి రెండు ఐస్ క్యూబ్స్ తీసుకొని ఫస్ట్ గ్లాస్ లో వేసారనమాట. వేసిన తర్వాత మన షేక్, పైనాపిల్ షేక్ కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఆ షేక్ ని గ్లాస్ లో సర్వ్ చేస్తున్నారు. చూడండి ఎంత థిక్ కన్సిస్టెన్సీ వచ్చిందో. ఇది మన పైనాపిల్ షేక్. సమ్మర్ లో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇప్పుడు మనం అనుకున్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, ఎవరైతే జిమ్ చేసి వస్తారో వాళ్ళకి కూడా ఇది చాలా బాగా పోస్ట్ జిమ్ అంటే జిమ్ చేసి వచ్చిన తర్వాత కొంచెం వీక్ అనిపిస్తూ ఉంటుంది కదా, అప్పుడు కూడా ఇది తీసుకోవచ్చు. సమ్మర్లో ఎస్పెషల్లీ చాలా మంచి డ్రింక్గా పనిచేస్తుంది అన్నమాట. ఐరన్ ఉంది ఇందులో, తర్వాత పైనాపిల్ వల్ల మినరల్స్ ఎక్కువగా వస్తాయి. మనం ఓఆర్ఎస్ ఇవి తీసుకుంటూ ఉంటాం కదా, అందులో కూడా మినరల్స్ కాల్షియం ఇలా అన్ని అనుకుంటూ ఉంటాం కదా. సో వాటికంటే కూడా ఏమంటారు, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కంటే కూడా ఇది ఒరిజినల్, చాలా ఒరిజినల్ ఫ్లేవర్తో చాలా మంచి హెల్త్ బెనిఫిట్ అయ్యే షేక్ అన్నమాట పైనాపిల్ షేక్. ఆల్మండ్ క్యాషు కొంచెం గార్నిషింగ్ కి తీసుకొని వేసారు. చాలా ఎమీ అమ్మీ పైనాపిల్ షేక్ రెడీ. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఇంకేదన్నా షేక్స్, మిల్క్ షేక్స్ కానీ స్మూతీస్ కానీ చూడాలి అని అనుకుంటే కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. మేము మీకు తగినట్టు, మీకు కావాల్సినట్టు షేక్ ఏదన్నా ఉంటే కనుక తయారు చేసి చూపిస్తాం.